హలో ఫ్రెండ్స్ మనం ఏమైనా చదివేటప్పుడు నాకు అన్నీ గుర్తుంటాయి అని అనుకుంటాం కానీ ఎగ్జామ్ హాల్లో వెళ్తే అన్నీ మర్చిపోతాం మరి ఇప్పుడు ఎలా అని చాలామంది అనుకుంటారు సో వాళ్ళందరి కోసం ఈ వీడియో అనమాట ఈ వీడియోలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం ఏమైనా చదివేటప్పుడు పది రేట్లు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి సో దాని గురించి మీకు కొన్ని టిప్స్ కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో మీరు చదివేటప్పుడు ఈ టిప్స్ అన్నీ పాటిస్తా చదవండి మీకు వచ్చేసరికి ఈజీగా మీకైతే గుర్తుంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా ఎగ్జామ్ డేట్స్ కూడా అనౌన్స్ జరిగింది అంత తొందరలోనే ఒక మంత్ గ్యాప్ ఉంది అన్నమాట మీకు చదవడానికి సో ఈ టైంలో టిప్స్ కూడా అప్లోడ్ చేస్తామంట మన ఛానల్లో సో ఇలాంటి మరికొన్ని వీడియోస్ కూడా వస్తాయి ఇంకెందుకు ఆలస్యం ఇంకా వీడియోస్ స్టార్ట్ చేద్దాం లైక్ అలాగే గంట మాత్రం మర్చిపోకండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసరికి మీరు ఏమైనా ఎస్ఏ క్వశ్చన్స్ చదువుతున్నారనుకోండి సో ఆ పెద్ద క్వశ్చన్ ఏంటంటే చాలా మంది పెద్దగా ఉంది కదా నాకు రాదు అని అనుకుంటారు సో ఆ క్వశ్చన్ ని కొన్ని పార్ట్స్ కని డివైడ్ చేసుకోండి ఇది పార్ట్ వన్ మీరు చూస్తున్నారు కదా నేను ఇక్కడ అప్ చేశాను కదా ఇది పార్ట్ వన్ అలాగే ఇది పార్ట్ టూ పార్ట్ త్రీ సో ఈ విధంగా డివైడ్ చేసుకుని చదవండి సో మీరు ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేయండి కంప్లీట్గా వస్తేనే సెకండ్ పార్ట్కి వెళ్ళండి సో దాంట్లో టర్మ్స్ ఏంటి ఈజీగా ఉన్నాయి లేదా అలాగే చూసుకోండి అన్ని ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే హైలైటర్తో హైలైట్ చేసుకోండి సో ఈ గన్ షార్ట్ క్వశ్చన్లు గన్ షాట్ పాయింట్స్ అన్నమాట సో ఆ పాయింట్ ద్వారా అన్ని క్వశ్చన్స్కి అయితే లింక్ ఉండడం జరుగుతుంది సో ఇలా రాసుకోండి అలాగే ఏమైనా పాయింట్స్ అని అర్థం కాకపోతే ఇలా రాసుకోండి అన్నమాట ఇదో సెంటెన్స్ ఫస్ట్ సెంటెన్స్ తర్వాత మీకు సెకండ్ సెంటెన్స్కి వెళ్ళండి సో ఈ విధంగా కూడా మీకు ఈజీగా మైండ్లోకి వెళ్తుంది అన్నమాట ఏమైనా ఎప్పుడైనా చదవడానికి కష్టంగా ఉన్నప్పుడు ఇలా రాసుకోండి ఒక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ డివైడ్ చేసుకుంటే చదువుకోండి అలాగే ఫస్ట్ సెంటెన్స్ చదివి సెకండ్ సెంటెన్స్లోకి వెళ్ళండి అలాగే ఒకటికి రెండు సార్లు చూడకుండా చదవండి అలాగే రాయండి ఏమైనా పదాలు అర్థం కాకపోతే మీ సార్లు లేదా డిక్షనరీలు కూడా వెతకండి సో పదాలు అర్థమవుతాయి మీకు కాన్సెప్ట్ కూడా అర్థమవుద్దమాట బేసిక్స్ ఉంటేనే బిల్డింగ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది సో దీన్ని విధానంగా చదవండి అలాగే మీరు చదివేటప్పుడు చాలామంది ఐ రీడింగ్ చేస్తామని చెప్తారు సో మీరు చదివేటప్పుడు గట్టిగా చదవడానికి ట్రై చేయండి సో దీని ద్వారా ఏంటంటే మీ ఫోకస్ని బిల్డప్ చేస్తుంది అలాగే మీ ఇంప్రూవ్ స్కిల్స్ అలాగే రీడింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట సో మీరు గట్టిగా చదవడానికి ట్రై చేయండి అలాగే మీరు ఎవరు లేని రూమ్లో చదవండి సో మీకైతే బాగా అనమాట సో మీకు ఏమైనా పదాలు అర్థం కాకపోతే ఒక డిస్ట్రేలో రాసుకోండి అలాగే ఒక చోట రాసుకొని అది మీ సారిని లేదా డిస్ట్రేలో చదవండి సో మీకైతే ఈజీగా అనమాట ఇలా చదివితే అండ్ నెక్స్ట్ ఇప్పు వచ్చేసరికి ఏంటంటే మిర్రర్ టెక్నిక్ అనమాట మీరు ఏమైనా క్వశ్చన్ పర్ఫెక్ట్గా వస్తే మీరు ఒకసారి కళ్ళు మూసుకొని చదవండి కళ్ళు మూసుకొని ఒకసారి బైఆర్ చేసుకోండి ఏమైనా తప్పులు ఉన్నాయా లేదా ఒకటికి రెండుసార్లు మీరు కళ్ళు మూసుకొని మీరు మీకు మీరే అప్ చెప్పుకోండి అలాగే ఒక అద్దం ముందు నిలబడి చెప్పుకోండి మీరు ఎలా ఆన్సర్ చేస్తున్నారు ఏమైనా తప్పులు ఉన్నాయా లేదా ఇలా చూసుకోండి సో మీకు ఏంటంటే సెల్ఫ్ రీడింగ్ అనేది అయిపోద్ది అన్నమాట మీ మీద కాన్సన్ట్రేషన్ మీకైతే ఏర్పడుతుంది నేను ఈ క్వశ్చన్ రాయగలను అలా మీకైతే ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది అనమాట సో మీరు ఇంకా ఎగ్జామ్స్ కూడా ఇంకా భయపడా అవసరం లేదు సో ఫ్రెండ్స్ మీరు చదువుకునేటప్పుడు మీ చుట్టుపక్కల ఎవరూ లేని రూమ్లో చదువుకోండి అలాగే మీ చుట్టుపక్కల అన్నీ నీట్గా ఉండేలా చూసుకోండి సో మీకు ఏంటంటే మైండ్ అనేది అప్పుడు ఫ్రీగా ఉంటుందన్నమాట అండ్ మార్నింగ్ కూడా లేవడానికి ట్రై చేయండి మార్నింగ్ ఫైవ్ నుంచి మీకైతే మైండ్ వచ్చేసరికి ఫ్రీగా యాక్టివ్గా ఉంటుంది అన్నమాట సో మీకు అప్పుడు ఏమైనా రాని టాపిక్ చదివితే ఈజీగా మైండ్లోకి వెళ్తుంది అన్నమాట సో మీకైతే ఈజీగా క్వశ్చన్స్ అన్నీ వస్తాయి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం మనకు ఏమైనా నాకు ఈ క్వశ్చన్ వచ్చింది అని అనుకుంటాం కానీ ఎగ్జామ్ హాల్లో మర్చిపోతామన్నమాట సో మీకు ఏంటంటే చూడకుండా మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తున్నా చేస్తూనే ఉండాలన్నమాట అప్పుడు మీకు ఆ క్వశ్చన్ మీద గ్రిప్ అనేది వస్తుంది ఎప్పుడు ఎప్పుడు లేపడినా మీరు ఆ క్వశ్చన్ అనేది ఈజీగా రాయగలుగుతారు అండ్ అలాగే చాలామంది ఏంటంటే బుక్లో పాయింట్ టు పాయింట్ అని రాయలే అనుకుంటారు సో అలా ఏం అక్కర్లేదు అన్నమాట మీరు సొంతంగా కూడా రాయచ్చు అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ అలాగే హైలైట్తో హైలైట్ చేసుకోండి సో డైగ్రామ్లో కూడా వేస్ట్ అనేది ఆన్సర్ చేయండి సో డైగ్రామ్ ద్వారా ఏంటంటే ఈజీగా కాన్సెప్ట్ అనేది అనమాట అలాగే మీకు మీ సార్లు కూడా వేరే గైడ్లు కూడా ఒకసారి చెక్ చేయండి దేంట్లో ఈజీగా ఉంటే దాంట్లో చదవండి సో ఫ్రెండ్స్ చాలా మంది ఏంటంటే నైట్ కూడా లెవెన్ ట్వెల్వ్ వరకు చదువుతారు అనమాట సో అదేం అక్కర్లేదు మీకు సెవెన్ టు నైన్ అవర్స్ అంటే పడుకుంటే సరిపోద్ది మీకు మార్నింగ్ చదివితే అలాగే మీకు కాలేజ్ స్కూల్లో చదువుతారు కదా ఆ షెడ్యూల్ సరిపోద్ది అనమాట మీరు ఎక్స్ట్రా కూడా చదవల్సిన లేదు స్టడీగా ఒక క్వశ్చన్ చదివితే సరిపోద్ది అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఏమైనా కొత్తగా మెటీరియల్లో చదువుతున్నప్పుడు మీకు ఏమైనా పదాలని కష్టం ఉంటే డిక్షనరీలో వెతకండి అలాగే మీ టీచర్లను కూడా ఒకసారి అడగండి వాళ్ళనే చెప్తారనమాట సో అలాగే ఇందాక ఫస్ట్ చెప్పాను కదా సెంటెన్స్ టు సెంటెన్స్ డివైడ్ చేసుకోండి అలాగే గట్టిగా చదవడానికి ట్రై చేయండి అలాగే మిర్రర్ టెక్నిక్ అనమాట అలాగే చూడకుండా రాయడానికి ట్రై చేయండి